రేపే శుక్రవారం. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించాలన్నా, లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టాలి, మన ఇంట్లో ఉన్న దరిద్రపు బాధలు తొలగిపోవాలి, ఆర్థిక సమస్యలు తీరాలన్నా, నరఘోష నరదృష్టి నుంచి బయటపడాలన్నా ఆవు పిడకలతో ఇలా చేయాలి. అయితే ఏ విధంగా చేయాలో ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే అర్థం కాదండి, స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఆవు పిడకను ఎందుకు చెప్పాను అంటే, ఆవు పిడక అంటే ఆవు పేడతో చేసిన పిడకల్లో లక్ష్మీ స్వరూపం దాగి ఉంటుందన్నమాట. అంటే ఆవు పేడ చాలా పవిత్రమైనది, ఆవు పంచకం చాలా పవిత్రమైనది. కనుక మనం ఎప్పుడైనా ఒక గురువారం నాడు సాయంత్రం, అంటే శుక్రవారం నాడు మనం చేసుకోవాలి పూజ అనుకుంటే, గురువారం నాడు సాయంత్రం మన ఇంటికి ఆవు పేడని తీసుకురావాలి. మీరు తయారు చేసిన ఆవు పిడకల్ని మాత్రం కొని తేవద్దండి. దయచేసి మీకు దగ్గరలో ఉన్న, మీ ఇంటికి దగ్గరలో ఉన్న ఎక్కడైనా ఒక గోశాల దగ్గరికి వెళ్ళి ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే అంత ప్యాడ్ ఇస్తారు. ఆ ప్యాడ్ను తీసుకొని వచ్చి చక్కగా దాన్ని ఒక చిన్న ముద్దలాగా మొత్తం 5 ముద్దలుగా చేసి ఒక అట్టపెట్టి మీద, అట్ట ఉంటుంది కదండి మనకు అట్టపెట్టెలు ఇంట్లో ఉంటాయి చాలా వరకును, ఆ అట్ట మీద ప్లాస్టిక్ కవర్ పరిచేసి దాని మీద చిన్న చిన్న ఆవు పిడకలు, అంటే మనం భోగి పిడకలు చేస్తాం, మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా, భోగి పళ్ళప్పుడు భోగి రోజున మనం భోగి మంటల్లో వేయడాని కోసం భోగి పిడకలను చేస్తూ ఉంటాం కదా, మన అరచేయ వెడల్పుగా ఉన్న ఆవు పిడకలను 5 చేసుకోండి. ఆ 5 ఎలా చేస్తారంటే, మధ్యలో ఒక పెద్దది చేయండి, చుట్టూత చిన్నవి చేయండి 4, మధ్యలో మాత్రం కొంచెం పెద్దదిగా చేయాలన్నమాట. చేసి ఆ ఆవు పిడకల్ని ఆ శుక్రవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి పూజా మందిరం దగ్గర ఆ ఆవు పిడకలతో ఉన్న ప్లాస్టిక్ కవర్ మీద ఉన్న ఆవు పిడకల్ని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చక్కగా మీరు ఆ మధ్యలో ఉన్న ఆవు పిడక మీద స్టార్ ముగ్గు అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది కదండి, అంటే త్రిభుజాకారంలో షట్కోణమన సంథింగ్ ఏదో అంటారు, అలా మీరు త్రిభుజాకారంలో ముగ్గు వేయండి. ముగ్గు వేసి మధ్యలో ఒక తమలపాకును పెట్టి తమలపాకు మీద గౌరమ్మను స్థాపించండి. గౌరమ్మ అంటే మీరు ఏదో విగ్రహాలు లేకపోతే చిత్రపటాలు అనుకోకండి, మన ఇంట్లో ఉన్న పసుపుతోని గౌరమ్మని చేసుకోండి. వినాయకుడిని కాదండి, వినాయకుడికి ఏంటంటే మనం హరిద్రా గణపతిని పూజ చేస్తాం కదా, వినాయకుడికి గౌరమ్మకి తేడా ఏంటంటే, వినాయకుడికి మనం వినాయకుడిని పసుపుతో తయారు చేసిన తర్వాత పైన అంటే తల మీద బొట్టు పెడతాం, అది వినాయకుడు అవుతుంది. సో ఈ చుట్టూ బొట్లు పెట్టండి, పసుపు ముద్దలాగా తయారు చేసుకొని దానికి చుట్టూ బొట్లు పెడితే ఆవిడ గౌరమ్మ అనమాట, దాన్ని హరిద్రా గౌరమ్మ అని పిలుస్తారనమాట. గౌరమ్మను చేసుకొని ఆ గౌరమ్మకి మీరు పసుపు అక్షింతలు కలుపుకోండి, పసుపుపచ్చ పువ్వులతోని గరికతోని పూజ చేయండి. గౌరీ అష్టోత్తరం శతనామవళి చదువుకొని శుక్రవారం రోజున చక్కగా పూజ చేసి ధూపం వేసి హారతిచ్చి మొత్తం సాంబ్రాణి ధూపాలు అవన్నీ వేసి చక్కగా ఏదైనా అరటిపండు నైవేద్యంగా పెట్టండి. పెట్టిన తర్వాత అరటిపండ్లు ఒక 5 నైవేద్యంగా పెట్టండి. పెట్టి ఒక 3 అరటిపండ్లు మాత్రం బయట ఎక్కడైనా మీకు దగ్గరలో ఆవులుంటే ఆవులకి తినిపించండి, లేదా చిన్నపిల్లలకి పంచిపెట్టండి. ఒకవేళ ఆవులు మీకు కనపడలేదు, మీ ఇంటి దగ్గరలో ఎక్కడ లేవు, దొరకలేదు అనుకుందాం, అప్పుడు చిన్నపిల్లలు ఎవరో ఒకళ్ళు ఉంటారు కదండి, ప్రసాదాన్ని చిన్నపిల్లలకి పంచిపెట్టండి. మిగతా 2 అరటిపళ్ళు ఉన్నాయి చూశారు, ఆ 2 అరటిపళ్ళు మాత్రం తప్పనిసరిగా మీ ఇంట్లో కుటుంబ సభ్యులు మాత్రమే తినాలి, ఆ ఫలితం మీకు వస్తుందన్నమాట. ఆ తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రోజంతా ఆవు పిడకల్ని అలానే ఉంచేసి మరుసటి రోజు పొద్దునపూట అంటే శనివారం నాడు పొద్దునపూట చక్కగా దీపారాధన చేసి దీపం కొండెక్కిన తరువాత మాత్రమే ఆ ఆవు పిడకల్ని తీసుకొని వెళ్ళి ఎండలో పెట్టాలి. ఇక మీకు అవన్నీ ఉంటాయి, పూజ చేసినవి, గౌరమ్మ ఇవన్నీ ఉంటాయి కదండి, ఆ గౌరమ్మను తీసుకొని మీరు మంగళసూత్రాలకి రాసుకొని స్నానం చేయండి. చక్కగా మొహానికి మంగళసూత్రాలకి రెండిటికి రాసుకొని తలస్నానం చేయాలన్నమాట. ఆ తర్వాత మీరు ఆ పువ్వులు వాటన్నిటిని తమలపాకుతో సహా పువ్వుల్ని అన్నిటినీ కూడా అక్షింతల్ని పారే నీళ్ళల్లో కలిపేసేయండి. మీకు దగ్గరలో ఏదైనా కాలువ ఉందనుకోండి, చక్కగా పారే నీళ్ళల్లో కలిపేసేయండి. ఇలా మీరు ఒక 3 శుక్రవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ చేసి తీరండి. మీకు అసలు ఫస్ట్ శుక్రవారం చేసిన తర్వాతే మీకు తేడాన్ని మీరే గమనిస్తారు, అంత ఫలితాలు వస్తాయన్నమాట. ఆవు పిడక లక్ష్మీ స్వరూపం, పసుపు లక్ష్మీ స్వరూపం, ఇవన్నీ కూడా మీరు ఒక పని చేయండి. మీరు పూజ చేసేసి మీరు ఏదో 7 లేచి చేస్తామంటే కుదరదు, తెల్లవారుజామున 4 లేచి సూర్యోదయానికి ముందే ఈ పూజ శుక్రవారం రోజు అయిపోవాలన్నమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే శుక్రవారం రోజు అమ్మవారి
అమ్మవారు ఇంటింటికి పర్యటిస్తూ ఉండి ఏ ఇల్లు అయితే చక్కగా సుగంధ పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందో, దీపారాధనతో ఇల్లు కళకళలాడుతుందో అలాంటి ఇళ్లలోకి అమ్మవారు ప్రవేశిస్తారన్నమాట. అందువల్ల ఈ పూజ చేస్తే ఎటువంటి ఆర్థిక సమస్యలు ఉండవు, లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, మనకి ఒక వంటల ఛానల్ కూడా ఉందని చెప్పి ఆ ఛానల్లోని ఈరోజు నేను పోస్ట్ చేసిన వీడియో వచ్చేసి కేజీన్నర కొలత బిర్యానీ, అంటే కేజీన్నర రైస్తో బిర్యానీ ఒక 15 నుంచి 20 మందికి సరిపడా బిర్యానీని ఎలా చేయాలో ఈరోజు వీడియో పోస్ట్ చేశానండి. సో చాలా చాలా పక్కా కొలతలతోని పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. సో ఆ వీడియో చూడాలంటే ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి. మిగతా వీడియోలు కూడా చూడండి, మీకు నచ్చితే మాత్రం ఆ ఛానల్ని ఈ ఛానల్ లాగానే అది కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.